నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేదా హాస్పిటల్స్ వైద్యులు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏఎస్కే నిహారిక గారు గర్భ సంబంధిత సమస్యలు అలాగే పిసిఓడి గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి మామ్ నమస్తే మామ్ వెల్కమ్ టు హెల్త్ లైన్ మామ్ ఇప్పుడు ప్రెజెంట్ యూత్ లో మనం చూసినట్లయితే గర్ల్స్ లో ఎక్కువ పిసిఓడి ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది అసలు పిసిఓడి అంటే ఏంటి पीसीओडी अंटे मामूलुगा अंडाशयाल्लो एक्चुअल्गा एग् डेवलप अव्वाली सो मन की मेंस्ट्रुअल साइकिल्स उंटाई कदा पीरियड की मध्यलो अराउंड 14th डे अट्ला मामूलुगा एग् डेवलप अवुतुंदी अन्नमाट सो अंडाशयम मनं पुट्टिनप्पुडे कोन्नि स्माल एग्स तो पुड़तां सो आ स्माल एग्स अनेदी मनं मेनार्की पेद्द मनिषि अयिनप्पटि नुंचि नेल की ओकटी रेंडु सेलेक्ट आई अवे पेद्दवाई दादापु 2 cm अंत साइज अवि पगलतायि अन्नमाट अदि नेचुरल ओवुलेशन अवडम अदि ఈ PCOD లో హార్మోనల్ చేంజెస్ వల్ల అయితేనేమీ PCOD ఉండే మహిళల్లో ఏమైతదంటే ఈ ఎగ్స్ అన్ని ఆ 22 సెంటీమీటర్స్ అంత కాకుండా సగం వరకు డెవలప్ అయ్యి ఆగిపోతాయి ఓకే సో ఆ సిస్ట్లు అంటే చాలా మంది PCOD అంటే సిస్టిక్ ఫాలికల్స్ అనుకుంటారు కానీ అవి ఫాలికల్స్ అన్నమాట డెవలప్ అవ్వాల్సిన ఎగ్ ఏ బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ లో చాలా సగం వరకు డెవలప్ అయిపోయి ఆగిపోతాయి సో అలా మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్నప్పుడు దాన్ని PCOD అంటారు ఓకే అసలు PCOD చాలా కారణాలు ఉన్నాయి ఈ కాలంలో అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ లో హార్మోనల్ చేంజెస్ అనేది మెయిన్ రీజన్ హార్మోన్స్ అంటే మెయిన్ గా దాంట్లో 2 హార్మోన్స్ చెప్పుకుంటాము ఇన్సులిన్ అనేది ఒకటి టెస్టోస్టెరోన్ అనేది ఇంకా మిగిలినవన్నీ వాటికి సంబంధించిన చేంజెస్ అదర్ హార్మోన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట सो ई हार्मोनल चेंजेस वच्चिनप्पुडु फस्ट मेटबॉलिक चेंजेस गा स्टार्ट अयि तर्वात अदि नीटि बुडगल अदे पीसीओडी लागा अंडाशयंलो चूपिस्तुंदि इदि काकुंडा जेनेटिक रिलेटेड कारणालु कूडा उन्नायि जेनेटिक रीजन्स अंटे जन्युपरमैन लोपालु सम जीन डिफेक्ट्स पुट्टुकतोने अलांटि डिफेक्ट्स तो पुट्टडं अनेदि जरुगुतुंदि तर्वात हेरिडिटरी तल्लिकि गानि वाळ्ळ नायनम्मकि गानि अम्मम्मकि गानि इट्लांटि उन्नप्पुडु पिल्ललकि कूडा आडपिल्ल ट्रांस्मिट अवकाशालु उंटायि अंड फोर्थ थिंग एंटंटे इप्पुडु प्रेग्नेंसी लो तल्ली की शुगर उन्ना बीपी उन्ना इला एमन्ना उन्नप्पुडु बेबी आयुजीआर अंटे नेलल तक्कुवगा ग्रोथ तक्कुवगा पुट्टडमु लेकपोते बिग बेबी पेद्द बेबी गा पुट्टडम सो अवि कूडा मल्ली जीन्स लो चेंजेस तीसुकोस्तायि अन्नमाट बेबीस की सो इला नेलल तक्कुव पुट्टिन बिड्डल की तर्वात बरुवु तक्कुव पुट्टिन बिड्डल की बरु एक्कुवगा पुट्टिन बिड्डल की कूडा फ्यूचर लो पीसीओडी वच्चे अवकाशालु उंटायि पीसीओडी अने कादु मेटबॉलिक सिंड्रोम अंटारु सो अदि ओक कॉम्प्लेक्स अन्नमाट सो डायबिटीस टाइप 2 डायबिटीस तर्वात ओबेसिटी तर्वात पीसीओडी हार्ट प्रॉब्लम्स इवन्नी आ कॉम्प्लेक्स लो ओक पार्ट सो ई वीटिलो एवन्ना वच्चे अवकाशं उंटदि इट्लांटि पिल्ललकि सो ई इवि कारणालु मेन कारणालु अयिते अलागे मैम लक्षणालु एला उंटायि पीसीओडी उन्न वाळ्ळकि ముఖ్యంగా PCOD ని డయాగ్నోస్ చేసేది 3 లక్షణాలతో అండి ఆ లక్షణాల్లో ముఖ్యమైనవి ఫస్ట్ ది పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అంటే నెలసరి సరిగా రాకపోవడం ఏదర్ లేట్ అన్న అవుతది లేకపోతే పీరియడ్స్ అయ్యేటప్పుడు ఫ్లో బాగా తగ్గిపోతుంది అంటే మామూలుగా 4-5 రోజులు అవ్వాల్సింది 2-3 రోజులే అవ్వడం అవ్వడం కూడా డార్క్ రెడ్ లా కాకుండా మట్టి మట్టిగా అవుతుందని అంటారు చాలా మంది సో పీరియడ్స్ రిలేటెడ్ ఉంటుంది ఒక 90% మందికి ఇదే పీరియడ్స్ లో ఒక 10% మందికి మాత్రం పీరియడ్స్ హెవీగా అవ్వడం దగ్గర దగ్గరగా వచ్చే అవకాశాలు కూడా పీసీఓడి లో ఉంటాయి ఓకే సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీనే కాకుండా సెకండ్ పాయింట్ ఏందంటే అంటే మేల్ హార్మోన్స్ ఎక్సెస్ ఇందాక మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో టెస్టోస్టెరోన్ అనేది మేల్ హార్మోన్ అన్నమాట సో టెస్టోస్టెరోన్ గాని ఎక్కువ ఉంటే వీళ్ళల్లో అపర్ లిప్ హెయిర్ చిన్ మీద హెయిర్ ఎక్కువ అవడం ఫేస్ మీద మొటిమలు ఎక్కువ అవడం ఓవరాల్ బాడీ హెయిర్ ఎక్కువ అవడము తర్వాత మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు అంటే సెంట్రల్ ప్యాటర్న్ మధ్యలో హెయిర్ లాస్ ఉండడము తరత అదర్ మేల్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఎక్కువ ఉండడం ఉంటుందన్నమాట ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి సో అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇదే
అండాశయంలో నీటి బుడగలు ఉండడం, ఇవి స్కానింగ్ చేస్తే మనకి బయటపడుతుంది, లేకపోతే తెలియదు కదా. సో ఈ ఫస్ట్ 3 పాయింట్స్ లో ఏదైనా 2 ఉన్నా సరే వాళ్ళకి నీటి బుడగలు ఉన్నట్లు తీసుకుంటాం, పిసిఓడి ఉన్నట్టు. ఈ మూడు లక్షణాలు కాకుండా రొటీన్ గా పిసిఓడి ఉండే వాళ్ళలో మనకు కనిపించేది ఏంటి అంటే ఈ వెయిట్ ఎక్కువ పెరిగిపోవడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది పిసిఓడి ఉంటే. సో వాళ్ళు ట్రై చేస్తుంటారు కానీ ఫెయిల్ అటెంప్ట్స్ ఉంటాయి, మళ్ళీ సేమ్ వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, ఇంకా కూడా వెయిట్ పెరిగిపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పిల్లలకి ట్రై చేసే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే అసలు ఎగ్ అనేది డెవలప్ కాదు వీళ్ళల్లో. ఎగ్ రిలీజ్ అయితే ఓవులేషన్ అయితేనే కదా ప్రెగ్నెన్సీ నిలబడి, సో ఓవులేషన్ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్ గా చాలా మంది మా అమ్మాయి పెద్ద మనిషి కాలేదని ఎక్కువ మంది తీసుకొస్తున్నారు ఈ మధ్య, దానికి సివియర్ ఎఫెక్ట్స్ ఏమి ఉండడం లేదు. కారణం మెయిన్ గా పిసిఓడి. యాక్చువల్ గా పిసిఓడి 16 అదే మెనార్కి వచ్చినప్పటి నుంచి, పెద్ద మనిషి అయినప్పటి నుంచి అంట్లా ఆగిపోయేదాకా, అంటే మెనోపాజ్ వచ్చేదాకా ఉండే ప్రాబ్లం యాక్చువల్ గా. కానీ ఈ మధ్య ఈ పిసిఓడి రిలేటెడ్ మెటబాలిక్ చేంజెస్ అని ఉంటున్నాయి కదా, అవి ఎవరిలో ఉన్నా ఉండొచ్చు ఆ మెటబాలిక్ చేంజెస్. సో అవి ఈవెన్ పెద్ద మనిషి కాకముందు నుంచి కనిపించడం వల్ల పెద్ద మనిషి అయ్యేది లేట్ అవుతుంది పిల్లలకి. సో ఈ మెటబాలిక్ చేంజెస్ అనేది ముందు నుంచి కంట్రోల్ చేసుకుంటా వస్తే కరెక్ట్ టైం కి పెద్ద మనిషి అలాగా అవుతుంది. ఓకే, అసలు మ్యామ్ ఈ పిసిఓడి వచ్చింది అనేది మనం ఎలా కనుగొనొచ్చు ముందుగా? ముందుగా అంటే మామూలుగా రొటీన్ స్కాన్ ఇప్పుడు ఫస్ట్, ఇప్పుడు నేను చెప్పాను కదండి కంప్లైంట్స్ అన్ని, యూజువల్ గా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేది ఇట్లాంటి కంప్లైంట్స్ తోనే. సో అలా వచ్చినప్పుడు మనం రొటీన్ గా తీసిన అల్ట్రాసౌండ్ లో యూజువల్ గా పిసిఓడి అనేది కనిపిస్తుంది. సో మనం అనుకున్నట్లు ఆ 3 పాయింట్స్ లో అట్లీస్ట్ 2 పాయింట్స్ ఉండాలి. సో ఉట్టి సిస్ట్లు ఉంటే కూడా పిసిఓడి ఉన్నట్లు కాదు. సో దానికి యాడెడ్ గా ఏదర్ మేల్ హార్మోన్స్ ఎక్సెస్ అన్నా ఉండాలి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అన్నా ఉండాలి. సో హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయిస్తాం యూజువల్ గా, ఇన్సులిన్, టెస్టోస్టిరన్, వాళ్ళకుండే సింప్టమ్స్ బట్టి మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ లో అదర్ ఫ్యాక్టర్స్ అనేవి బయటపడతాయి అన్నమాట. సో బ్లడ్ టెస్ట్లు స్కాన్ చేస్తాము, కానీ ఇవి రెండు కూడా లేకుండా వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉండి మేల్ హార్మోన్ ఎక్సెస్ డైరెక్ట్ గా చూస్తే కూడా డయాగ్నోస్ చేయగలిగేది పిసిఓడి. సో మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం, ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ కోసం మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. క్లినికల్ డయాగ్నోసిస్ పిసిఓడి అనేది. అలాగే మ్యామ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది పిసిఓడికి? మెయిన్ గా ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చేది పిసిఓడిలో ఈ మధ్య కాలంలో ఫిజికల్ ఇన్యాక్టివిటీ మెయిన్ అయిపోయింది. సో ఒంటికి వ్యాయామం లేకపోవడం వల్ల, మనం తినాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల, మామూలుగా వ్యాయామం చేయని వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో, పిల్లల గురించి మాట్లాడడం లేదు, పెద్దవాళ్ళల్లో వ్యాయామం ఎవరైతే చేయడం లేదో వాళ్ళకి పర్ డే 1800 కిలో క్యాలరీస్ సరిపోతాయి. కానీ మనకు తెలియకుండానే దగ్గర దగ్గర 2000 ప్లస్ క్యాలరీస్ తింటున్నాం. అవును. సో మన రైస్ తీసుకునే సైడ్ మంది ఎక్కువ రైస్ తీసుకుంటాం. సో రైస్ ఏంటంటే దానికి ఆకలేసే తత్వం ఎక్కువ ఉంటుంది, అండ్ తొందరగా సెటైటీ రాదన్నమాట, ఎప్పుడు ఆకలేసింది కడుపు ఫుల్ ఫీలింగ్ రాదు రైస్ తోటి. సో రైస్ తినే వాళ్ళల్లో ఈ పిసిఓడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ డైట్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ గా. డైట్ మోడిఫికేషన్స్ మన ఫుడ్ లో ఈ ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ రైస్ అనేది కార్బోహైడ్రేట్ అండి. ఈ ఇన్సులిన్ అనేది మెయిన్ హార్మోన్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించి ఇన్సులిన్ అనేది కార్బోహైడ్రేట్ మెటబాలిజం ని మేనేజ్ చేసే హార్మోన్ అన్నమాట. సో మనం తీసుకునే ఫుడ్ ని మన సెల్స్ లోకి ఇన్సులిన్ అనేది పంపిస్తుంది. సో అది ఇన్సులిన్ అనేది పంపించడానికి మన సెల్స్ సహకరించాలి. అవి సరిగా సహకరించినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, ఈ పిసిఓడి అనేది ఏర్పడుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ కానీ లిమిట్ చేసుకోగలిగితే పిసిఓడి లిమిట్ చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ కి ఆల్టర్నేటివ్ గా ప్రోటీన్స్ తీసుకోవచ్చు. సో అది డైట్ రిలేటెడ్. తర్వాత రోజు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు రికమెండెడ్ అన్ని గైడ్ లైన్స్ ప్రకారం కూడా. ఇంతకు ముందు అయితే ఎక్కడికైనా కాలినడికన వెళ్ళడము, ఓవరాల్ గా ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఎక్కువ అయిపోయింది అందరికి. సో దాని వల్ల ఎక్సర్సైజ్ మస్ట్ అయిపోయింది.
సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మస్ట్, కానీ ఆడవాళ్ళలో పీరియడ్స్ వస్తాయి కాబట్టి మనకు ముందే బయటపడుతుంది అన్నమాట. అవును. సో పీసీఓడి అనేది షుగర్కి, హార్ట్ డిజీజ్కి, బాడీలో కొలెస్ట్రాల్ పెరగడానికి, సో వీటన్నిటికి ముందు వచ్చేస్తుంది. ఓకే. సో ఆడవాళ్ళలో అర్లీ డయాగ్నోసిస్ అవుతుంది దీనివల్ల. అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జెంట్స్ లో లేట్ ప్రెజెంటేషన్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి పీరియడ్స్ ఉండవు. సో మనకు అది ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. పీరియడ్స్ డిలే అవుతున్నాయి అంటే ఈ మెటబాలిక్ చేంజెస్ అన్ని చేసుకోవడం వల్ల రెగ్యులరైజ్ చేసుకోవచ్చు షెడ్యూల్. అలాగే మ్యామ్ ఇప్పుడు చాలా వరకు ఈ పీసీఓడికి స్పెషల్ గా మెడికేషన్ ఏం అవసరం లేదు, వాకింగ్ చేస్తే సరిపోతుంది అని అంటారు కదా, సో వాకింగ్ తో ఈ మనం నియంత్రించుకోవచ్చా? అంటే అది స్టేజ్ బట్టి వాళ్ళ ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎర్లీ ఏజ్ అనుకోండి, ఇప్పుడు పెద్ద మనిషి అయ్యి ఒక 1 ఇయర్ అయింది, యూజువల్గా పెద్ద మనిషి అయిన 2-3 ఇయర్స్ వరకు పెద్ద ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే హార్మోనల్ ట్రీట్మెంట్ ఆ పీరియడ్ లో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ హైట్ మీద ఇంపాక్ట్ వస్తుంది. సో మనం యూజువల్ గా ఆ పీరియడ్ లో స్టార్ట్ చేసుకోము. అలాగే కొంచెం వయసు మీద పడిన ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెయిట్ లాస్ వాకింగ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే టైం పడుతుంది, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నగా వస్తాయి, అలాగే వెళ్ళడం కూడా చిన్నగా వెళ్తాయి. సో మనకేందంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు కన్సిస్టెంట్ గా ఎక్సర్సైజ్ చేయాలంటే మనం మధ్యలో ఖచ్చితంగా వి లూజ్ ఇట్, మధ్యలో వెళ్ళిపోతాం అన్నమాట. సో అందుకని మెడికేషన్ సపోర్ట్ తీసుకుంటే ఏంటంటే ఈ ప్రాసెస్ తొందరగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాకింగ్ ఇవి కంటిన్యూ చేసుకున్నా కూడా ఇవన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. గుడ్లూరు నుంచి సుప్రియ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. సుప్రియ గారు నమస్తే అండి. హలో హలో సుప్రియ గారు నమస్తే, వెల్కమ్ టు హెల్త్ లైన్. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సుప్రియ గారు, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు సుప్రియ, గూడూరు నుంచి చేస్తున్నానండి. చెప్పమ్మా. నాకు 1 మంత్ నుంచి పీరియడ్స్ లేట్ అయింది మేడం. అంటే ముందు వరకు రెగ్యులర్ గానే వచ్చేవమ్మా? హాస్పిటల్కి వెళ్ళాను మేడం, స్కానింగ్ తీసుకోమన్నారు. స్కానింగ్ లో సిస్ట్ ఉందని చెప్పారు మేడం, అది కరిగేకి టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. అసలు సిస్ట్ ఎందుకు వస్తుంది మేడం, ఎందుకు ఫామ్ అవుతుంది? అమ్మా మామూలుగా ఒక్క సిస్ట్ ఉందని చెప్పారు అంతేనా, నీటి బుడగలు అని అట్లేం చెప్పలేదమ్మా. కాదమ్మా, పీసీఓడి ఫాలిక్యులర్ సిస్ట్లు ఇవి రెండు వేరేవి. సిస్ట్లు అనేవి మామూలుగా ఏ ఆడవాళ్ళకైనా పీరియడ్స్ కి మధ్యలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ వాటి పాటికి అవే కరిగిపోతాయి. వాటికంటూ పెద్ద మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీటి బుడగలు అట్లా కాదు, నీటి బుడగలు అనేది మొత్తం వేరే, డిఫరెంట్ అన్నమాట. నీటి బుడగలు అనేవి ఒక అండాశయంలో అట్లీస్ట్ 12 కంటే ఎక్కువ ఉంటాయమ్మా. ఈ సిస్ట్లు అనేవి యూజువల్గా అండాశయంలో ఏదైనా ఒకటే ఉంటుంది. సో ఫాలిక్యులర్ సిస్ట్ అయితే దాన్ని వదిలేసేయచ్చు. ఫాలిక్యులర్ సిస్ట్ అయినా హెమరేజిక్ సిస్ట్ అయినా అవి యూజువల్గా ఏం హామ్ చేయవు. పీసీఓడి అయితే దానికి విడిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మేడం సిస్ట్ వల్ల? సిస్ట్ల వల్ల ఏం ప్రాబ్లం ఉండదమ్మా, ఒకసారి మళ్ళీ అది కరిగిందా లేదా అని 3 నెలల తర్వాత స్కానింగ్ అయితే తీయించుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒకసారి వచ్చి కనిపించండి, అది ప్రాబ్లమా కాదా అనేది చూసి చెప్తానమ్మా. ఓకేనా సుప్రియ గారు? హాస్పిటల్స్ వచ్చేసి వేదా హాస్పిటల్స్, నెల్లూరు, సాయిబాబా టెంపుల్ లైన్, సండే మార్కెట్. ఓకేనా? సరేనమ్మా. రైట్ సుప్రియ గారు, థ్యాంక్ యూ. మ్యామ్ అలాగే ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పీసీఓడి వచ్చే అవకాశం ఉందా? అది థైరాయిడ్ అనేది ఒక, అది కూడా బాడీలో ఏ ఆర్గాన్ అన్నా ఎఫెక్ట్ చేసే ఒక డిజీజ్ థైరాయిడ్ అనేది. సో థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఏమైతుంది అంటే బాడీ స్లో అవుతుంది. సో ఆ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బాడీని పుష్ చేస్తుంది దాని పర్ఫార్మెన్స్ నార్మల్ రేంజ్ లో ఉంచడానికి. అలాగే అండాశయాలు కూడా థైరాయిడ్ హార్మోన్ కి అట్లే సెన్సిటివ్ అన్నమాట. సో నార్మల్ గా చాలా మంది, ఒక 50% ఆడవాళ్ళల్లో సైకిల్స్ నార్మల్ గానే ఉంటాయి థైరాయిడ్ ఉన్నా గానీ. కానీ ఒక 50% మందిలో ఏమైతుంది అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉండకపోవడం వల్ల వాళ్ళలో నీటి బుడగలు అయితే ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా వాళ్ళలో పీసీఓడి ఉంటుందని ఇది లేదు. ఓకే. సో థైరాయిడ్ వల్లనే కాదు, థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో చెప్పాం కదా షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది కూడా ఇంబాలెన్స్ ఉంటుంది అనమాట కొంతమంది థైరాయిడ్ వాళ్ళకి. సో వాటి వల్ల కూడా వీళ్ళలో నీటి బుడగలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ అందరికీ వస్తుంది అనే రూల్ లేదు. అలాగే మ్యామ్ ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అంటుంటారు కదా, అట్లానే పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టడం కష్టం అంటారా?
అదేనండి, పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ రిలీజ్ ప్రాబ్లం. మ్యామ్ ఒక్క సెకండ్, ఆత్మకూరు నుంచి జాహ్నవి గారు లైన్ లో ఉన్నారు. జాహ్నవి గారు నమస్తే అండి. హలో, హలో జాహ్నవి గారు నమస్తే. నమస్తే మ్యామ్. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే జాహ్నవి గారు, చెప్పండి. నార్మల్ అయిపోయాను. ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందమ్మా మీకు? ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 22. మ్యారేజ్ అయిందమ్మా? నో మ్యామ్. ఓకే, నీకు అసలు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? 3 ఇయర్స్ మ్యామ్. 3 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. మధ్యలో మామూలు మెడికేషన్స్ వాడావు, తర్వాత హోమియోపతి కూడా వాడావు. వాడి ఆపేసి ఎన్ని రోజులు అయిందమ్మా ట్రీట్మెంట్? 5 మంత్స్ అవుతుందమ్మా ఆపేసి. ఆపేసి 5 మంత్స్ అయ్యి ఎన్ని రోజులు పీరియడ్స్ నార్మల్ గా వచ్చాయి? ఆపేశాక ఒక 4 మంత్స్ అలా బాగానే వచ్చాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ నుంచి మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయిందా? మా పీసీఓడి అనేది లాంగ్ టర్మ్ ప్రాబ్లం అమ్మా, జీవితాంతం ఉండే ప్రాబ్లం అది. సో మీరు ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ చేంజెస్ కానీ, మీ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ లాంగ్ చేసుకోవాలి. ఒక్కసారి వచ్చింది అంటే పీసీఓడి ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటుంది. సో నీటి బుడగలు అన్న పీసీఓడి అనే ఒకటే, అంటే యూజువల్ గా పిలుస్తారు నీటి బుడగలు అని. సో అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు స్ట్రిక్ట్ గా ఒక 6 మంత్స్ కోర్స్ తీసుకొని ఆ తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కంటిన్యూ చేసుకుంటే యూజువల్ గా డిలే చేసుకోవచ్చు మళ్ళీ వచ్చేది. మీకు ఇంత ఫాస్ట్గా మళ్ళీ తిరగబెట్టిందంటే యూ డిడ్ నాట్ యూస్ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడలేదని, లేకపోతే మీ మాడిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోలేదని. సో డైట్ కానీ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి చెప్పండి. అంటే ఇప్పుడు మళ్ళీ, అంటే ఇప్పుడు 3 మంత్స్ నుంచి డిలే అయిపోయింది కదా, సో మళ్ళీ ఇప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేసి ఇంకా 6 మంత్స్ డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అవునండి. అవును, యూజువల్ గా పీసీఓడి ఉండి మీరు ఇప్పుడు ఏమైనా మ్యారేజ్ చూస్తున్నారా, సంబంధాలు ఏమన్నా? అంటే జాబ్ వచ్చింది, సో జాబ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హాస్టల్ ఫుడ్ అంతా ఇంపాక్ట్ అయింది. అదేనండి ప్రాబ్లం. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండడం లేదు, బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. సో జంక్ ఫుడ్ అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫుడ్ అంటే ప్రోటీన్ సరిగ్గా ఉండదు. సో మీరు ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ అన్నా తీసుకొని మీరు ఇంటి నుంచి అన్నా క్యారీ చేసుకోవాలి ప్రోటీన్ సోర్స్. సో ప్రోటీన్ రిప్లేస్మెంట్ కానీ తీసుకుంటే ఈ పీసీఓడి తొందరగా రావడం అనేది తగ్గుతుంది అనమాట. మీరు ఒకసారి పర్సనల్గా వచ్చి కలవండి, నేను డైట్ అంతా చెప్తాను మీకు. మీరు హాస్టల్లో కూడా ఎట్లాంటి డైట్ తీసుకోవచ్చు అలాంటివి నేను మాట్లాడతాను మీతోటి. సో అట్లా చేసుకుంటే కొంచెం పీసీఓడిని ఒక షార్ట్ ట్రీట్మెంటే వాడి తొందరగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఒక్కదాంతోనే కంట్రోల్ చేసుకునేలాగా చూసుకోవచ్చు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. సో మేడం, నీ కన్సల్ట్ అవ్వాలనుకుంటే వేద హాస్పిటల్స్ సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా టెంపుల్ లైన్, నెల్లూరు. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, మ్యామ్ ఒక చిన్న బ్రేక్ తీసుకోద్దాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్ పల్లవి గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. పల్లవి గారు నమస్తే అండి. హలో పల్లవి గారు. నమస్తే పల్లవి గారు, వెల్కమ్ టు హెల్త్ లైన్. సో డాక్టర్ నిహారిక గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే పల్లవి గారు, చెప్పండి ఏంటి ప్రాబ్లమ్? మేడం మాకు 2-3 మంత్స్ కి పీరియడ్స్ వస్తున్నాయి, వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది మేడం. హెవీ బ్లీడింగ్ అవుతుందా ప్రతిసారి? 2-3 మంత్స్ కి ఒకసారి వస్తుందమ్మా. వయసు ఎంతమ్మా మీది? 29 మేడం. పిల్లలు ఉన్నారామా? బాబు ఉన్నారా? ఇట్లా మామూలుగా అండా ఎగ్ సరిగా డెవలప్ కానప్పుడు పీరియడ్స్ అయితే డిలే అవుతాయమ్మా.
దానికి పీరియడ్స్ ఒక్కటే డిలే ప్రాబ్లం అనుకుంటే పీసీఓడి కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి దానికి. సో మీకు హెవీ బ్లీడింగ్ అవుతుందంటే గర్భసంచిలో పొర బిల్డప్ అవ్వడం వల్ల కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది ఒక 3 మంత్స్ తర్వాత వచ్చే పీరియడ్ కాబట్టి. సో మీకు మామూలుగా ఈ మగవాళ్ళల్లో ఉండే హార్మోన్స్ ఏమైనా ఎక్కువ ఉంటే ముత్తి మీద హెయిర్ ఎక్కువ రావడం పింపుల్స్ ఎక్కువ రావడం అలా ఉంటుంది అట్లా ఉందామా మీకు ఏమన్నా? అదే ప్రాబబుల్ గా పీసీఓడి ఉండే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు ఎక్కడ చూపించుకోలేదమ్మా? అదేమా, అది కొన్నిసార్లు చాలా మంది ఏంటంటే మిస్టేక్ ఏం చేస్తారంటే 1 to 2 మంత్స్ ఇస్తారండి పీసీఓడికి, ఆ ట్రీట్మెంట్ సరిపోదమ్మా. యూజువల్ గా మామూలుగా 6 మంత్స్ దాకా వాడాల్సి వస్తుంది ట్రీట్మెంట్. ఒకసారి వచ్చి కనిపిస్తే నేను అందరు ఎవాల్యుయేషన్ స్కాన్ ఒకసారి రిపీట్ చేసి పీసీఓడి అయితే ప్రాపర్ ట్రీట్మెంట్ వాడితే తగ్గేలాగా చెప్తాను. డైట్ కానీ అన్ని చేంజెస్ చెప్తానమ్మా. ఓకే అండి. ఓకే, సో హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్ అండి, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా టెంపుల్ లైన్, నెల్లూరు. ఓకేనా? సో మీ పాత రిపోర్ట్స్ ఉన్నా కూడా తీసుకురండి, మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, సో మనం చెప్పుకుంటున్నాం పీసీఓడి ఉన్న వాళ్ళకి పిల్లలు కలగకపోయే అవకాశం ఉందా అని. సో ఈ ఎగ్ అనేది ప్రాపర్ గా డెవలప్ అవ్వదు పీసీఓడి ఉండే వాళ్ళల్లో. సో వాళ్ళకి వాళ్ళ ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ ఉంది, సో పిల్లలు ఎన్ని సంవత్సరాలుగా లేరు అనే దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎవరికైనా సరే పీరియడ్స్ కానీ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయంటే, సో వాళ్ళ నేను చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే కొంచెం పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూజువల్ గా ఒబీసిటీ ఉంటదండి, వెయిట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటారు. ఇదర్ ఓవర్ వెయిట్ లో అన్నా ఉంటారు, ఒబీస్ లో ఉన్నా ఉంటారు చాలా మంది. సో మనం ఉండే వెయిట్ కి అట్లీస్ట్ ఒక 2 to 3 kgs తగ్గడం వల్ల స్పాంటేనియస్ ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో స్పాంటేనియస్ ఓవ్యులేషన్ రేట్స్ పెంచొచ్చు ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో అది నేను చెప్తాను ఈ ఇన్ఫర్టిలిటీ ఉండే వాళ్ళకి, ఫస్ట్ అది ట్రై చేసుకొని అవ్వకపోతే దెన్ దే కెన్ కమ్ టు కన్సల్ట్ అస్. తర్వాత ఈ కొంతమందికి అట్లా చేసినా సరే కూడా ఎగ్ రిలీజ్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు ఓవ్యులేషన్ ఇండక్షన్ అని వాడడము అని చేస్తాం. అది ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ కొంచెం సివియర్ గా ఎర్లీ పెళ్ళై 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళకి ఒక 6 మంత్స్ పాటు కూడా వెయిట్ లాస్, తర్వాత ఈ హార్మోనల్ చేంజెస్ కరెక్షన్ అవి చేసుకొని కన్సీవ్ అయితే తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, సుకన్య గారు లైన్ లో తీసుకుందాం. సుకన్య గారు నమస్తే అండి. వరిగుండ నుంచి సుకన్య గారు. హలో, నమస్తే సుకన్య గారు. నమస్తే, నా పేరు సుకన్య, మాది వరిగుండ మేడం. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే సుకన్య గారు, చెప్పండి. నమస్తే మేడం. మేడం నాకు 46 ఇయర్స్ మేడం. ఆ చెప్పండి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి, 2 మంత్స్ కు ఒకసారి వస్తుంది, 1 మంత్. ఒక మంత్ ఏమంటే 1 మంత్ కే వచ్చేస్తుంది, ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి. మా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ మీకు 46 ఇయర్స్ అంటే మెనోపాజ్ కి దగ్గర పడ్డారు, పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ లో కూడా ఉండుండొచ్చమ్మా. మీకేంటమ్మా పీసీఓడి అని అనుమానంతో కాల్ చేశారా? అవును మేడం. పీసీఓడి ఏమన్నా ఉంటుందా ఏంది అంటే, నీటి గుడగలు ఉన్నాయని చాలా మంది ఇళ్ళ కాడ అంటా ఉంటారు. మీరు ఇంతకు ముందు ఏమైనా స్కాన్ తీయించుకున్నారమ్మా? ఏం తీయించుకోలేదు మేడం. మా మోస్ట్లీ అంట్లో ఆగిపోయే వాళ్ళకి కూడా ఇట్లే వస్తాయమ్మా, ఏదర్ నెలసరి దగ్గర దగ్గర కన్నా వస్తుంది, లేకపోతే దూరం దూరం అన్నా జరిగి ఆగిపోతుంది. సో మా రొటీన్ గా ఒక స్కాన్ తీయించుకొని చూడండి, స్కాన్ లో అబ్నార్మాలిటీ ఏం లేకపోతే వదిలేసేయచ్చు, పీరియడ్స్ ఆగిపోతాయని డిసైడ్ చేసుకోవచ్చు. యూజువల్ గా 40 దాటిన వాళ్ళ ఈ మధ్య మెనోపాజ్ కూడా చాలా దగ్గరకు వచ్చేసిందండి, 35-40 ఇయర్స్ వాళ్ళకే అంట్లు ఆగిపోతా ఉన్నాయి. సో మెనోపాజ్ ఫస్ట్ చూసుకోవాలమ్మా, తర్వాతే పీసీఓడి. అయినా పీసీఓడి ఉన్నా కూడా ఈ వయసులో ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఎక్సర్సైజ్, డైట్ లాంటివి చేసుకుంటే చాలా వరకు మీకు కంట్రోల్ అవుతుంది. అదే అమ్మా, మోస్ట్లీ అంట్లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి మీకు, స్కానింగ్ చేయించుకోండి ఒకసారి. మీకు ఫర్దర్ గా ఏదన్నా డౌట్స్ ఉన్నా, లేదా స్కాన్ చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి అని మీకు డౌట్ కనుక ఉంటే మేడం ని కన్సల్ట్ అవ్వండి ఒకసారి వచ్చి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక పీసీఓడి అనేది కరిగిపోతుందా?
చాలా మంది ఇదే అనుకుంటారండి, ప్రెగ్నెన్సీ వచ్చేదాకా చాలా కష్టపడతారు. అవును. సో వెయిట్ లాస్ ట్రై చేస్తారు, డైట్ చేస్తారు, ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకా ఆనందంతో అన్ని వదిలేస్తారు అన్నమాట. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పిసిఓడి అనేది మెటబాలిక్ చేంజెస్ వల్ల వచ్చిందని. మెటబాలిజం అంటే నేను చెప్పినట్టు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అయితే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో అవసరమైన దానికంటే ఎక్కువగా బరువు పెరిగిపోవడం, ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం అర్లీ ఏజ్ లోనే, అంటే ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ కల్లా షుగర్ బయటపడడము, తర్వాత థైరాయిడ్ పెరగడము, తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి రావడము, తర్వాత బీపీ రావడము, ఇలాంటివన్నీ కూడా పీసీఓడితో కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మై స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే పీసీఓడితో కన్సీవ్ అయిన వాళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీలో కూడా డైట్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, బేబీ రిలేటెడ్ ఇబ్బందుల్ని తగ్గించుకోవచ్చు. శిల్ప గారు నమస్తే అండి. హలో. హలో శిల్ప గారు నమస్తే. నమస్తే అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శిల్ప గారు, చెప్పండి. మమ్ నాకు గత 6 ఇయర్స్ నుంచి పిసిఓడి తో ప్రాబ్లం గా ఉంది. మమ్ ఈ వయసు ఎంతమ్మా? 21 ఇయర్స్. మమ్ 21 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి పిసిఓడి ఉంది, అంటే దగ్గర దగ్గర పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ yes మమ్. ఆ చెప్పమ్మా. మమ్ 4 మంత్స్ నుంచి పీరియడ్స్ రాలేదు. రీసెంట్ గానే 10 డేస్ బ్యాక్ పీరియడ్స్ అయ్యాను, బట్ మళ్ళీ పీరియడ్స్ అయ్యాను మ్యామ్. ఓకే, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తా ఉందా? ఆ అవును మ్యామ్. ఇది ఫస్ట్ టైం ఆ ఇట్లా అవ్వడము? ఆ ఇది ఫస్ట్ టైం మ్యామ్. మా ఇది మీకు ముందు నుంచి పీసీఓడి ఉంది అంటున్నారు కదా, ట్రీట్మెంట్ వాడారా? ఆ యూస్ చేశాను మ్యామ్. ఎప్పుడు లాస్ట్ మంత్? ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు ఆపేశారు ట్రీట్మెంట్? ఆ 6 మంత్స్ బ్యాక్ మ్యామ్. 6 మంత్స్ బ్యాక్ ఆపేశారు. ఆ తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ గానే వచ్చాయమ్మా? లేదు మ్యామ్, డిలే అవుతా ఉన్నాయి. డిలే అయితే ఈ నెల మాత్రం 2 సార్లు వచ్చేసింది పీరియడ్. ఆ అవును మ్యామ్. మా ఇదంతా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అమ్మా. యూజువల్ గా పీరియడ్స్ దగ్గరకు వచ్చినా దూరంగా వచ్చినా ఫస్ట్ హార్మోన్స్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా ఒకసారి చూసుకోవాలి. తర్వాత మీ డైట్ ఎట్లుంది, మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎట్లుంది, అసలు ఎండ ఎక్స్పోజ్ అవుతున్నారా లేదా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటికి. సో రీసెంట్ గా స్కాన్ ఏమైనా తీయించుకున్నారా? నీటి బుడగలు అని చెప్పారా ఏమన్నా? మళ్ళీ చెప్పారా నీటి బుడగలు అని? సో వాటికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుందమ్మా. మీరు ఒకసారి ట్రీట్మెంట్ వాడినా సరే మీరు స్ట్రిక్ట్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ పీసీఓడి వస్తానే ఉంటది. అది జీవితాంతం ఉండే ప్రాబ్లం. మీ కంట్లో ఆగిపోయేదాకా ఇంకా కనిపిస్తానే ఉంటది పీసీఓడి అనేది. సో అందుకని మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా అవసరము. మీరు ఒకసారి వచ్చి కనిపిస్తే నేను వివరంగా మాట్లాడతాను మీతోటి, ఏమేమి ఫాలో అవ్వాలి, ఎట్లా మెడికేషన్స్ ఎట్లా తీసుకోవాలి అన్ని చెప్తాను. ఓకేనా శిల్ప గారు? సో ఒకసారి మేడంని కన్సల్ట్ అవ్వండి. మీరు ఇది వరకు చూపించుకున్న రిపోర్ట్స్ ఉన్నా కూడా తీసుకోరండి. సో మీకు డైట్ అనేది ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. మ్యామ్ మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలంటారా? లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది నెసెసిటీ కాదండి. ఓకే, అందరికీ కాదు. యూజువల్గా అది తొందరగా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళకి, నెక్స్ట్ ఎంత మెడిసిన్స్తో రెస్పాండ్ కావట్లేదు అని అనుకున్నప్పుడు లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేసుకొని నెక్స్ట్ ఐయుఐకి కానీ ఐవీఎఫ్కి కానీ వాటికి ప్రొసీడ్ అవ్వడానికి ముందు చేసుకునే ప్రొసీజర్ లాగా లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది అందరికైతే అవసరం లేదు, ఉండదు. ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు కూడా
ఈ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది ఫస్ట్ ఇండికేషన్ కాదు. ఫస్ట్ మెడిసిన్స్ తో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో హార్మోనల్ కంట్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూడా కంట్రోల్ కాకపోతే అప్పుడు డ్రిల్లింగ్ వెళ్తుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ షాట్ దానికి అవసరం లేదు. సో సివియారిటీని బట్టి వాళ్ళ నెసెసిటీ బట్టి ఇమీడియట్ ఎంత ఎన్ని రోజుల నుంచి ఇన్ఫర్టిలిటీ ఉంది అని చూసుకొని ఈ సజెస్ట్ చేస్తాం. ఓకే మ్యామ్, కావాల నుంచి విజయ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. విజయ గారు నమస్తే అండి. విజయ గారు నమస్తే, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే మేడం, నా పేరు విజయ, కావాలి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం నా పేరు విజయ, నేను కావాలి. ఏంటి ప్రాబ్లం? మేడం నేను వెయిట్ 86 కేజీస్ పెరిగిపోయాను, దాని వల్ల పీరియడ్స్ కూడా సరిగా రావట్లేదు మేడం. కాదమ్మా, ఇప్పుడు ఎంత వయసు మీది? 35 years, 86 kgs ఆ మీరు? ఆ మరి weight loss అవడానికి ట్రై చేశారా? తెలుసు, వాళ్ళ ద్వారా herbal medicines వాడాను మేడం. herbal medications వాడుతున్నారా? ఇప్పుడు presently under treatment ఉన్నారమ్మా? అవును మేడం. ఆ మరి weight తగ్గారా? లేదు మేడం, దానివల్ల పీరియడ్ కూడా సరిగా రావట్లేదు మేడం. ఇప్పుడు మా హెర్బల్ మెడికేషన్స్ ఏంటంటే, ఇప్పుడు మామూలు మెడికల్ ట్రీట్మెంట్ కంటే హెర్బల్ మెడికేషన్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారండి. వాటి వల్ల వెయిట్ తగ్గొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర, కానీ ఆపేసిన వెంటనే 2 times పెరిగిపోతారండి వెయిట్ వాటి వల్ల. ఇప్పుడు మీరు 86 ఉన్నారు, మేబీ 76కి తగ్గారనుకోండి, రేపు 106లో ల్యాండ్ అవుతారు మీరు. అది కరెక్ట్ కాదండి, ఆ మెడికేషన్స్ వాడద్దు. మీరు ఏదైనా సరే వెయిట్ లాస్ కి న్యాచురల్ వేస్ ట్రై చేసి లైట్ మెడికల్ హెల్ప్ తీసుకోవడం బెటర్. హెర్బల్ మెడికేషన్స్ వల్ల ఎస్పెషలీ నేను విడిగా కూడా మాట్లాడదాం అనుకున్నాను దీని గురించి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోవడము, తర్వాత లివర్ ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. దయచేసి అట్లాంటివి వాడబాకండి. ఒకసారి వచ్చి కనిపించండి, మీకు డీటెయిల్డ్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లాగా చేసి డైట్ మాడిఫికేషన్స్, తర్వాత మీకు వెయిట్ లాస్కి నేను హెల్ప్ చేస్తాను పర్సనల్గా. పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉందంటే యూజువల్గా వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి సిస్టులు లాగా ఏర్పడి కూడా పీరియడ్స్ రాకుండా ఉంటాయి. సో దానికి కూడా కలిపి నేను ట్రీట్మెంట్ అడ్వైస్ చేశాను, ఒకసారి వచ్చి కనిపించండి మా హాస్పిటల్కి. ఓకే మేడం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. అండ్ హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్ అండి, ఐడియా ఉందా? తెలుసు మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్ మ్యామ్, సో ఇలా మన కాలర్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చాలా మంది వరకు ఇప్పుడు జిమ్ చేసి ఆపేయడం కొందరు ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు తన అన్నట్టు హెర్బల్ లైఫ్స్ అని అదని ఇదని చాలా యూస్ చేస్తూ ఉన్నారు. సో వీటి వల్ల మనకి హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే? చాలానండి, చాలా మంది దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మెడికల్ అసిస్టెన్స్ తీసుకోరు, అంటే ప్రమోట్ చేసే వాళ్ళు చుట్టూ ఉంటారు అన్నమాట. సో హెర్బల్ లైఫ్ ఇట్లాంటి వాటిని ఎక్కువ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ అది ట్రై చేసేసి 3 months కోర్స్ తీసుకొని వాళ్ళు తగ్గుంటారు. 3 months కోర్స్ లో నేను తగ్గరు అని చెప్పడంలా, కానీ తగ్గిన తర్వాత మళ్ళీ అది ఆపుతాం కదా. అవును, ఆపేసిన వెంటనే మళ్ళీ రీబౌండ్ అయిపోవడం, లేకపోతే ఆ వాడే ఆ ప్రోగ్రామ్ మధ్యలోనే లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, కొంతమంది డెత్ దాకా కూడా వెళ్ళారు, చనిపోయిన కేసెస్ కూడా నాకు తెలుసు అండి. సో అదంతా సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది బాడీని. సో దట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ద బాడీ కదా. ఏదైనా కానీ ఇప్పుడు మెటబాలిక్ చేంజెస్ చిన్నగా వచ్చాయి కాబట్టి అది చిన్నగా వెళ్తేనే బాడీకి నీట్ గా ఉంటది. అవును. సో మీరు సడన్ గా ఏ చేసినా సరే అది బాడీకి చాలా సివియర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈవెన్ వెయిట్ లాస్ కూడా మేము ఏంటంటే, ఇప్పుడు హై వెయిట్ లో ఉండే వాళ్ళని నెలకి 3 కిలోలు మించి తగ్గొద్దంటాము. ఓకే, సో వెయిట్ లాస్ కూడా నెలకి 6-7 కిలోలకి మించి తగ్గడము బాడీకి చాలా బ్యాడ్ సైన్ అన్నమాట. సో గ్రాడ్యువల్ గా తగ్గడం అనేది మంచిది. ఇప్పుడు అందరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు కదా. అండ్ చాలా వరకు మ్యామ్ మనం క్లినిక్స్ కొన్ని వచ్చేస్తున్నాయి, అంటే మిమ్మల్ని నెల రోజుల్లో 10 కేజీలు తగ్గిస్తాం ఈ యాప్స్, హెల్త్ యాప్స్ అని చెప్తున్నారు. సో హెల్త్ యాప్స్ లో కూడా మీరు గమనిస్తే, అంటే నేను విడి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడలేదు, నేను ఆథరైజ్డ్ హెల్త్ యాప్స్ గురించి మాట్లాడితే, వాళ్ళు డైట్ ప్రోగ్రామ్స్ కూడా ఇన్ని క్యాలరీ డెఫిసిట్ ప్రోగ్రామ్ అని చెప్పి అట్లా చేస్తారు. సో ఐడియల్ గా అయితే అది మీ అందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ పర్ డే 500 కిలో క్యాలరీస్ తక్కువ తీసుకుంటే నెలకి 1 కిలో తగ్గుతారు. ఓకే, ఈజీ మెథడ్ అసలు. సో ఇప్పుడు మనం డేకి ఒక 2000 క్యాలరీస్ తీసుకుంటున్నాం అనుకోండి, సో 500 గాని తగ్గించుకుంటే నెలకి 1 కిలో తగ్గుతారు, అది లెక్క. ఓకే, సో మనం 500 కిలోస్ డేకి తగ్గించాలంటే మనం ఏమేమి చేయాలి?
దాదాపు మనం తినే టిఫిన్ లో 300 calories ఉంటది. ఓకే, టిఫిన్ టీ మానేస్తే 500 calories తగ్గించుకోవచ్చు. ఓకే, లేకపోతే మధ్యాహ్నం, కానీ అట్లా చేయకూడదు కదా, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అంటారు. సో మధ్యాహ్నం పూట వచ్చేసి సో మనం తినే అన్నం అంత అన్నం తీసుకుంటే దాంట్లో 500 calories ఉంటది. ఓకే, సో దాని క్వాంటిటీ 3/4 చేసుకుంటే ఒక 200 calories కట్ షార్ట్ చేసుకోవచ్చు. సో మనం తినే ఫుడ్ లో అదనంగా ఏం తీసుకున్నాం అవి కట్ చేస్తే క్యాలరీస్ కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక 300 calories బర్న్ చేయొచ్చు. ఓకే, సో దట్ మేక్స్ ఒక 500 calories బర్న్ చేస్తుంది. ఈ హెర్బల్ వాడే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని మానేస్తారు. టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉండదు, నైట్ డిన్నర్ ఉండదు, ఓన్లీ ఆ డ్రింక్ తాగుతారు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అవును, క్యాలరీస్ ఎంత తక్కువ ఉంటాయి దాంట్లో. తర్వాత వాటిలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆథరైజ్డ్వి నాకు ప్రాపర్ గా ఐడియా లేదు కానీ అనాథరైజ్డ్ గా అమ్మే వాళ్ళ వాటిల్లో స్టీరాయిడ్స్ ఎక్కువ కలుగుతున్నాయి. సో దాని వల్ల ఓవరాల్ గా హెల్త్ డామేజ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఓకే మ్యామ్. సో నేను నా అడ్వైస్ అయితే అవి వద్దు అని. వద్దు అని. అండ్ మ్యామ్ బేసిక్ గా చాలా మంది ఇప్పుడు ఎక్కువ ఫుడ్ తినే వాళ్ళు ఉన్నట్టుండి కంట్రోల్ చేయాలి అని అంటే దానికి రీప్లేస్మెంట్ లో, అంటే మీరు అన్నట్టు మనం 500 అనేది 350 కి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు, సో ఫర్దర్ గా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే మంచిదంటారు? ఏదైనా సరే మనకి పొట్ట ఎక్కువ సేపు ఫుల్ గా ఉండే ఫుడ్ తీసుకుంటే ఆకలి తక్కువ వేస్తుంది, ఓవరాల్ క్యాలరీ రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడికి కూడా కార్బోహైడ్రేట్స్ మెయిన్ కారణం, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది, అంటే స్వీట్ ఫుడ్. మనం తినే ఫుడ్ లో స్వీట్నెస్ తగ్గించుకోవాలి, టోటల్ గా ఆపేస్తే మంచిది. మంచిది, స్వీట్ ఫుడ్ ఆపేసేయాలి. తర్వాత ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఉండేది నాన్ వెజ్ తినే వాళ్ళల్లో అయితే ఫిష్, ఎగ్, వైట్, తర్వాత చికెన్ ఇట్లాంటి వాటిలో ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. వెజిటేరియన్స్ లో అయితే పాలల్లో పెరుగు, పప్పు, తర్వాత పన్నీర్ అంటారు కానీ పన్నీర్ లో మళ్ళీ ఫ్యాట్ ఉంటుంది, అది బ్యాడ్ చేస్తుంది. సో పప్పులు, సో ఆల్మండ్స్, వాల్నట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రోటీన్స్ ఎక్కువ రీప్లేస్ చేసుకొని, ఇంకా ఫైబర్స్ అంటే రా వెజిటబుల్స్, సో క్యారెట్, కుకుంబర్ ఇట్లాంటివి స్నాక్స్ లాగా తీసుకున్నట్లయితే మనకి ఓవరాల్ గా క్యాలరీ రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ కూడా బజ్జీలు, బోండాలు, దోశలు ఇట్లాంటివి కాకుండా గుగ్గిళ్ళు, అలసందలు ఇట్లాంటివి రిప్లేస్ చేసుకుంటే ప్రోటీన్ ఫుడ్స్ అన్నమాట ఇవన్నీ. వాటి వల్ల మనకి ఓవరాల్ గా క్యాలరీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ఓకే మ్యామ్, రమగారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. రమా కావాలి. రమగారు నమస్తే అండి. కావల్ నుంచి రమగారు. హలో. ఆత్మకూరు నుంచి రమగారు నమస్తే. ఆ నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. నమస్తే రమగారు, చెప్పండి. మేడం నాకు ఏంజిహెచ్ చాలా తక్కువగా ఉంది, 0.5 అలా ఉంది ఫస్ట్ టైం. తర్వాత మెడిసిన్ తీసుకున్న తర్వాత 1.43 అలా వచ్చింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది చెప్పండి మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలమ్మా మీకు? 2 ఇయర్స్ అయింది మేడం. 2 ఇయర్స్. వయసు ఎంత మీకు? 32. సో ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మా? ఏంహెచ్ ఇంప్రూవ్ అయ్యే ట్రీట్మెంట్ నాకు తెలియదు అసలు. ఏంహెచ్ అనేది ఇంప్రూవ్ కాదమ్మా మామూలుగా. ఏంహెచ్ అనేది అంటే రిలేటివ్, ఒకసారి టెస్ట్ లో వచ్చినట్టు ఇంకోసారి టెస్ట్ లో రాకపోవచ్చు, కానీ మీకు ఓవరాల్ గా లో రిజర్వ్స్ ఉన్నప్పుడు ఏంహెచ్ అనేది అది మేబీ తీసే శాంప్లింగ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఒకసారి లో రిజర్వ్ వచ్చింది అంటే అది ఇంప్రూవ్ చేయడం కుదరదు. రిజర్వ్ అనేది ఇంప్రూవ్ చేయడం కుదరదు. సో ఏంహెచ్ లెస్ దాన్ 1 ఉండే వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అమ్మా. అమ్మా అది మీరు ఏ ల్యాబ్ లో చేయించుకున్నారో అవన్నీ మనకు ఐడియా లేదు. మీరు ఒకసారి తీసుకొచ్చి చూపించండి, నేను వివరంగా మాట్లాడతాను. పెరగడం అనేది యూజువల్ గా ఏంహెచ్ లో ఉండదమ్మా. ఒకసారి తక్కువ వచ్చిందంటే రిజర్వ్ అనేది తగ్గుతా పోయేదే గానీ పెరిగేది ఉండదు. ఆ ఏంహెచ్ అనేది ఏంటి అంటే మనం పుట్టుకతోనే చిన్న గుడ్లతో పుడతామమ్మా ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. అవి పీరియడ్స్ అవుతున్నప్పటి నుంచి ప్రతి నెల వాటిలో నుంచి కొన్ని సెలెక్ట్ అయ్యి పగలడం అనేది జరుగుతుంది. సో నెల నెల అది ఆ రిజర్వ్ ఆ ఉన్న చిన్న గుడ్ల సంఖ్య తగ్గడమే గాని పెరగడం అనేది ఉండదు. ఆ చిన్న గుడ్ల నుంచి వచ్చే హార్మోన్నే ఏఎంహెచ్ అంటారు. కాబట్టి ఇప్పుడు పెరిగింది అంటే ఇప్పుడు మీకే అర్థమై ఉంటది కదా అది పెరగడం కరెక్టా కాదా అనేది. ఏఎంహెచ్ పెరగడం అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్ క్వాలిటీని ఏఎంహెచ్ డిసైడ్ చేయదా మేడం?
ఎగ్ క్వాలిటీని ఏఎంహెచ్ డిసైడ్ చేయదు. మీకు ఎంత రిజర్వ్ ఉంది అని చెప్తుంది ఏఎంహెచ్ అంతే. క్వాలిటీని ఏది డిసైడ్ చేయలేదు. మీకు ప్రొడ్యూస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కానీ నిలబడితే ఎగ్ మంచి క్వాలిటీ అని. ఇప్పుడు ఐవీఎఫ్ కానీ చేయించుకున్నట్లయితే గుడ్లు బయటికి తీసి మైక్రోస్కోప్ కింద చూస్తే మనకు అర్థమవుతుంది క్వాలిటీ ఏంటి అని. ఏఎంహెచ్కి ఇచ్చే మందులు ఏం చేస్తాయంటే మీకు డెవలప్ అయ్యే ఎగ్స్ క్వాలిటీ మెయింటైన్ అయ్యేలా చేస్తాయి. కానీ ఏఎంహెచ్కి దీనికి క్వాలిటీకి సంబంధం లేదు. ఓకే రమగారు, సో మీకు ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. సో వేద హాస్పిటల్స్ లో మనకి ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ టెస్ట్లు అవైలబుల్లో ఉన్నాయి అండ్ మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు డౌట్లు అంతా అంటే మీరు అడిగిన దాన్ని బట్టి, సో మీరు ఎక్కడ టెస్ట్ చేయించుకున్నారో తెలీదు, అది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఒకసారి మీరు వేద హాస్పిటల్స్కి వచ్చేసి మ్యామ్ని కన్సల్ట్ అవ్వండి. మీ క్లియర్ పిక్చర్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ రమగారు. ఎస్ మ్యామ్, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్, సుమలత గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. కోవూర్ నుంచి సుమలత గారు, నమస్తే అండి. సుమలత గారు నమస్తే. మీరే చెప్పాలండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మీరు డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే సుమలత గారు, చెప్పండి ఏంటి ప్రాబ్లం? మేడం, ప్రెగ్నెన్సీ 7 మంత్ మేడం, కాన్ తిరుగుడుదా మేడం. మీరు ఒక్క నిమిషం సుమలత గారు, స్పీకర్ పెట్టుకోవద్దు, స్పీకర్ పెట్టుకోకుండా మేడం కి మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. 7th మంత్ ప్రెగ్నెన్సీ మేడం, స్వీట్ కార్న్ అవి తినకూడదు అంటున్నారు. స్వీట్ కార్న్ తినకూడదానా మీరు అడిగేది? ఎంత పెరిగారు ఇప్పుడు దాకా? 7 నెలల దాకా. ప్రెగ్నెన్సీ ముందు వెయిట్ ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు? సుమలత గారు ప్లీజ్. అర్థం కావడం లేదమ్మా మీరు చెప్పేది. కాదు, ఉన్న వెయిట్ కంటే 60 కేజీస్ ఎక్స్ట్రా పెరిగారా, లేదంటే అసలు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత పెరిగారు? టీవీ చూడకుండా క్లారిటీతో చెప్పండి సుమలత గారు. మీకు ఇప్పుడు బీపీ అన్ని నార్మల్ అయినా షుగర్ గాని అన్ని చెకప్లు చేయించుకుంటున్నావు? మరి సరే, ఎందుకు స్వీట్ కార్న్ గురించి అంత స్పెసిఫిక్ గా అడుగుతున్నావు? ఇష్టమా నీకు? డాక్టర్ గారేమో తగ్గిపోతుంది తింటాను అని అన్నారు. స్వీట్ కార్న్ కి దానికి సంబంధం లేదు. నువ్వు అంత తింటున్నావా అంత తింటున్నావా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మిగతా ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదమ్మా. అదే మేడం, నాకు సిమ్మిగానే అనిపించింది, అందుకని మిమ్మల్ని కూడా కనుక్కుంటే బాగుంటుంది. నీరు తగ్గిపోతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. నువ్వు స్వీట్ కార్న్ చాలా సింపుల్ గా ఉన్నా ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది చాలా బిగ్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో 7th మంత్ నీకు. సో ఉమ్మనీరు తగ్గిపోతుంది అంటే తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకా నుంచి మూమెంట్స్ కానీ అన్ని కూడా జాగ్రత్తగా గమనించుకుంటా ఉండాలి. 7 నెలలకి ఉమ్మనీరు ఎందుకు తగ్గిందని ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలమ్మా. స్వీట్ కార్న్ గురించి పక్కన పెడితే ఇది ముఖ్యం, సరేనా? సో ప్రాపర్ గా చూయించుకో, ఏంటి ప్రాబ్లం అని కనుక్కో. సుమలత గారు చెప్పండి, ఏ ఊరు అన్నారు మీది? కావాలా? కోవూరా? ఓకే, సో కోవూర్ అంటే లాంగ్ ఏం కాదు కాబట్టి మీరు ఒక్కసారి వేద హాస్పిటల్స్కి వచ్చేసి మ్యామ్ ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, స్వీట్ కార్న్ డౌట్ అయితే వదిలేసేయండి. ఇంకా ఉమ్మనీరు పెరగడానికి మాత్రం కొన్ని మందులు ఉంటాయి, కానీ వాటి వల్ల కూడా జాగ్రత్తగా లాస్ట్ దాకా మేనేజ్ చేసుకుంటా రావాలమ్మా. లైట్ మాత్రం తీసుకోవద్దు ఉమ్మనీరు. అదేలేమ్మా, అది కూడా తినకూడదు అనేసరికి మేబీ నీకు షుగర్ వచ్చే అవకాశాలు పెరిగి ఉండొచ్చు, కాబట్టి ఓవరాల్ డైట్ లిమిటేషన్ లో అది కూడా చెప్పుండొచ్చమ్మా. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి, ఒకసారి వివరంగా మాట్లాడతాను. సరేనా, థ్యాంక్ యూ సుమలత గారు. ఓకే ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు పీసీఓడిని శాశ్వతంగా నిర్మూలించవచ్చా?
అది చాలా మంది అడుగుతుంటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ మెయిన్ అండి. అంటే ఇప్పుడు షుగర్ శాశ్వతంగా పోతుందా? పోదు. అవును. సో దానికి ఇప్పుడు చాలా మంది కూడా షుగర్ ఉన్నా గానీ మెడిసిన్స్ లేకుండా ఉట్టి ఎక్సర్సైజ్ తో వాటితో మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. పిసి బాడీ కూడా అంతే. సో ఆ కాంప్లెక్స్ లో ఒక ఫస్ట్ కనిపించే సైన్ ఏ కాబట్టి సో పీసీఓడీ ఉండే వాళ్ళల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం, డైట్ కంట్రోల్ చేసుకోవడం, మూడోది ఎండ తగలడం. ఈ మధ్య ఎవరికి ఎండ తగలక విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఈ మధ్య విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా పీసీఓడి అనేది బయట ఎక్కువ వస్తా ఉంది. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా వరకు లిమిట్ చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినా సరే కొంతమందికి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం అవాయిడ్ చేయలేని సిచ్యుయేషన్ లో ఉన్నాం. మనం ఫుడ్ లో తినే ఫర్టిలైజర్స్ అయితేనేమి అన్ని కూడా కలుషితంగా ఉంటుంది. పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి, తాగే నీళ్లు దాకా. సో ఏ విధంగా మనకి ఆ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది అనేది మనం అవాయిడ్ చేయలేం. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువ శాతం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అలాగే మ్యామ్, ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ అనేది హైలో ఉంటాయి అంటుంటారు కదా. సో పీసీఓడి ఉన్న వాళ్ళు షుగర్ టాబ్లెట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందా? అది చాలా మంది అడుగుతారు. షుగర్ మెడికేషన్స్ రాసిచ్చారే మేడం, మాకు షుగర్ ఉందా అని అడుగుతారు. అవి ఒక డ్రగ్ ఉంటది, అది షుగర్ వాళ్ళల్లో వాడతారు, కానీ పీసీఓడిలో కూడా వాడతారు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సులిన్ అనేది బ్లడ్ లోకి షుగర్ పంప్ చేసే హార్మోన్ అన్నమాట. ఈ పీసీఓడి ఉండే వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఆ పంపింగ్ అనేది సరిగా జరగదు, ఇన్సులిన్ ఎక్కువ కావాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఆ బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది ఈ డ్రగ్. సో అందువలన ఈ డ్రగ్స్ ఇవ్వచ్చు, అంతేగాని షుగర్ ఉన్నట్లు కాదు. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి షుగర్ రాకుండా చేస్తుంది. షుగర్ ఉండే వాళ్ళల్లో మేబీ ఈ డ్రగ్ రిక్వైర్మెంట్ జీవితాంతం ఉండొచ్చు. ఈ పీసీఓడి టెంపరీగా ఒక 6 మంత్స్ అట్లా వాడి ఆపేయడం జరుగుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, ఏదో షుగర్ మాత్రం రాసిచ్చేశారు. అవును. ఓకే మ్యామ్, శరణ్య గారు లైన్ లో ఉన్నారు ఎల్లైపాలెం నుంచి. శరణ్య గారు నమస్తే అండి. శరణ్య గారు నమస్తే. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే శరణ్య గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావు మేడం, 4 మంత్స్ కానీ 5 మంత్స్ కానీ వస్తాయి. ఓకే. అది బ్లీడింగ్ అవ్వాలి మేడం, కొంచెం అవద్ది ఇంకా అంటే ఇంకా కనిపించదు అయిపోద్ది. అది 4 మంత్స్ కో 5 మంత్స్ కో అవుతుంది. వయసు ఎంత మనది? 8 మేడం. పెళ్ళైందా? ఆ. ఎంత మంది పిల్లలు? ఇద్దరు మేడం. పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది మేడం. పిల్లలు టాబ్లెట్స్ వాడితే నిలబడ్డారా? లేదు మేడం. సో ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి మేడం. తర్వాత నుంచి మొదలైంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లల్ని చూసుకుంటే బరువు పెరిగిపోయావా? చాలా పెరిగాను మేడం. అమ్మ యూజువల్ గా బరువు పెరిగిన తర్వాత నీటి బుడగలు అనే వస్తాయి కొంతమందికి. ఉన్నాయండి మేడం, టెస్ట్ చేసి బొడుగులు ఉన్నాయని చెప్తాను. మరి ట్రీట్మెంట్ వాడావా? ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఇంకా పీరియడ్స్ రాలేదు మేడం. అది ప్రాపర్ కోర్స్ లాగా వాడాలమ్మా, ఒక 6 మంత్స్, కొంతమందికి సంవత్సరం కూడా వాడాల్సిన అవసరం ఉంటది. తర్వాత డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అనేది చాలా కంపల్సరీ. అదంతా ఒక ఫోన్ లో మాట్లాడేది కాదు, ఒకసారి వచ్చి కనిపించు, నేను మాట్లాడతాను. నీకు మెయిన్ గా కావాల్సింది వెయిట్ లాస్. నువ్వు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గాలి ఫస్ట్. నువ్వు వెయిట్ ఒక 5 కిలోల తేడా వచ్చినా సరే నీకు పీరియడ్స్ బాగా రెగ్యులర్ గా వచ్చేస్తాయి. ఫస్ట్ మాత్రం మెడిసిన్స్ హెల్ప్ తీసుకున్నా, ఆ తర్వాత నువ్వు జస్ట్ ఎక్సర్సైజ్ తో పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఓకేనా శరణ్య గారు? సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. మ్యామ్, అలాగే ఇప్పుడు చాలా మందికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా, మెడికేషన్ యూజ్ చేస్తున్నా కూడా ఈ పీసీఓడి అనేది తగ్గదు. సో దీనికి ఏం చేయాలంటారు? అంటే పీసీఓడికి హార్మోన్స్ లో నేను రెండింటి గురించే మాట్లాడుతున్నాను ఇందాకటి నుంచి. అవి కాకుండా ప్రొలాక్టిన్ అని, తర్వాత థైరాయిడ్ హార్మోన్, సో అట్లా రకరకాల హార్మోన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. సో వాటికి ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా సేమ్ పీసీఓడి పిక్చర్ లాగే ఉంటుంది, కానీ
ప్రొలాక్టిన్ ఎక్సెస్ ఉంటుంది. ఈ మధ్య మేం గమనించింది ఏంటంటే నైట్ పడుకోకుండా ఫోన్ ఎక్కువ చూసే వాళ్ళు, అంటే ప్రొలాక్టిన్ అనేది నైట్ టైం పెరిగే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. సో దాని వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటా ఉంది. సో అది అవాయిడ్ చేసుకుంటే మంచిది. అదర్వైజ్ మెయిన్ గా నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా చేసినా సరే కొంతమందికి కరగదు, రెసిస్టెంట్ పీసీఓడి ఉంటది కొంతమందికి. సో వాళ్ళకి ఇంకా అదర్ ఇంటెన్సివ్ మెడిసిన్స్ కానీ కొంచెం మోడిఫికేషన్స్ కానీ ఇంకా స్ట్రిక్ట్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అలాగే మ్యామ్ ఇప్పుడు థైరాయిడ్ కి, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు పీసీఓడి వస్తే ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది థైరాయిడ్ పీసీఓడి మీద? థైరాయిడ్ మెయిన్ గా బాడీని స్లో చేయడం వల్ల అండాశయంలో నీటి బుడగలు ఏర్పడతాయి కొంతమందికి. మెయిన్ గా మేము గమనించేది ఏంటంటే, ఇప్పుడు మా మదర్ కూడా థైరాయిడ్ కి చూస్తారు కాబట్టి మేము, నాకు థైరాయిడ్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ మంది తగులుతారు అన్నమాట. సో వాళ్ళకి మేము రొటీన్ గా పీసీఓడికి ఇచ్చే ట్రీట్మెంట్ థైరాయిడ్ పేషెంట్స్ లో కొంతమందిలో సెట్ అవ్వడంలా. ఓకే. ఎందుకు అవ్వదు అంటే ఆ ఇచ్చే ట్రీట్మెంట్ కి థైరాయిడ్ రిక్వైర్మెంట్ పెరిగిపోతా ఉంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కోర్స్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. సో మెడికేషన్స్ మీద థైరాయిడ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో కొంచెం ఆల్టర్ చేసుకొని మార్చుకోవాల్సి వస్తుంది. సో పీసీఓడి పూర్తిగా కరగాలంటే థైరాయిడ్ కూడా లిమిట్ లో ఉండాలి. ఓకే. సో రెండు కలిపి ట్రీట్ చేసుకోవడం బెటర్. బెటర్. థైరాయిడ్ ఉండే వాళ్ళు, థైరాయిడ్ ఉండేవాళ్ళు. అలాగే మ్యామ్ బీపీకి పీసీఓడికి సంబంధం ఏంటంటారు? సో పీసీఓడి ఉంటే ఈ మెటబాలిక్ చేంజెస్ వల్ల బీపీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండి అది టెంపరీనే, అయితే బీపీ వస్తే ఇంకా పోదంటారు కదా, అట్లా కాకుండా పీసీఓడిలో ఉండే వాళ్ళకి బీపీ వచ్చిందంటే పీసీఓడి కరిగే కొద్దీ బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని మెడికేషన్స్ వల్ల బీపీను పీసీఓడి రెండు కంట్రోల్ అయ్యే మెడికేషన్స్ ఉన్నాయి, అవి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళల్లో. అండ్ చెప్పినట్టు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ లాస్ట్ మాట్లాడేది ఎక్సర్సైజ్ డైట్, ఎక్సర్సైజ్ డైట్ అదే మెయిన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా నేను అడిగేది అదే, ఎక్సర్సైజ్ డైట్. అంటే ఇప్పుడు చాలా మందికి అసలు పీసీఓడి రాకముందే, సో పీసీఓడి పూర్తిగా రాకుండా కూడా చేసుకోవచ్చా అన్న డౌట్ కూడా ఉంటుంది. అదేనండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, విటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకోవడం, అడిక్వేట్ స్లీప్, స్లీప్ కూడా మార్నింగ్ 8 కి 7 కి అన్నట్లు కాకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎర్లీ టు బెడ్, పడుకోవడం కూడా తొందరగా పడుకోవడం, మినిమం 7 to 8 hours స్లీప్ మెయింటైన్ చేసుకోవడం, తర్వాత డే లో కూడా ఒక ఆర్గనైజేషన్ ప్రకారం చేసుకోవడం, అట్లా అంతా చేసుకోవడం వల్ల పీసీఓడి అనేది ఓవులేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్. ఎగ్ అనేది 30 డేస్ సైకిల్ లో 14th డే గానీ 15th డే గానీ రిలీజ్ అవుతుంది. అదంతా ఒక ప్రోగ్రామ్ ప్రకారం జరిగే ప్రక్రియ కదా. సో మన బాడీ ఒక షెడ్యూల్ ప్రకారం అలవాటు పడితే, సో నేను ఈ టైంకి ఇచ్చేస్తాను ఈ టైం, సో మన మైండ్ కూడా ఈ టైంకి పీరియడ్ వస్తుంది, ఈ టైంకి ఓ ఎగ్ రిలీజ్ అవుతుంది అనే దాంతో ట్యూన్ అవుతుంది అన్నమాట. సో మీరెంత పంక్చువల్ గా ఉంటారో మీ పీరియడ్స్ కూడా పంక్చువల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలా అండ్ అలాగే మ్యామ్ ఇప్పుడు మామూలుగా చాలా మంది పీసీఓడికి మెడికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో చాలా మంది మధ్యలో ఆపేయడం లేదా పీసీఓడి ఉన్నా కూడా యూజ్ చేయకపోవడం ఇలాంటివి చేసినప్పుడు ఎలా ఎఫెక్ట్ అవుతుందో హెల్త్? సో పీసీఓడి ఉండే వాళ్ళు మెడిసిన్స్ వాడకుండా కంట్రోల్ అవ్వడం అవుతుందా అంటే, ఇంకా ఎక్సర్సైజ్ చేయరు, ఏం చేయరు, వదిలేస్తారు, పీరియడ్స్ రాకపోతే పోయిందిలే అని వదిలేస్తారు. ఏముంది పీరియడ్సే కదా అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, కానీ ఇట్లా వదిలేస్తే ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి, ఒబిసిటీ, ఇంకా వెయిట్ ఇంకా పుట్టాన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, తర్వాత హార్ట్ డిజీజ్ అంటే ఈ హార్ట్ అటాక్స్ అంటారు కదా, అవును, సో చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు, ఇవన్నీ కూడా పీసీఓడి ఉండే వాళ్ళలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పీసీఓడి వచ్చిందని మనకు అలారం సైన్ లాగా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఆదిలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు మ్యామ్, లాస్ట్ కాలర్ తీసుకుందాం. సో బుచ్చి నుంచి ఆదిలక్ష్మి గారు నమస్తే అండి. ఆదిలక్ష్మి గారు నమస్తే. నమస్తే నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే ఆదిలక్ష్మి గారు, చెప్పండి. అమ్మా నా పేరు 45 సంవత్సరాలు అమ్మా. ఆ చెప్పమ్మా. ఆ షుగర్ బీపీ రెండు ఉన్నాయమ్మా. ఆ అదే 45 సంవత్సరాలు డేట్ రావటం లేదు, ఎప్పుడో నెలకు ఒకసారి వస్తుంది. మరి షుగర్ కంట్రోల్ గా ఉంటుందా? నెలకు ఒకసారి వచ్చేస్తుందా పీరియడ్? నెలకు ఒకసారే కదమ్మా వస్తుంది. రెండు నెలకి 3 నెలకి అట్లా వస్తుందమ్మా. సరే మా, ఇప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంటుందా? టాబ్లెట్ వస్తుందా?
ఎట్లా రెండు నెలల కన్నా చూపించుకుంటున్నావు షుగర్ కి? వెళ్ళినప్పుడు కంట్రోల్ లో ఉందంటున్నారా డాక్టరు? ఇప్పుడు మామూలుగా నీకు ఇప్పుడు 43 ఏళ్ళు అంటున్నావు కదమ్మా, 45 కదా, అంట్లో ఆగిపోవడానికి దగ్గరకు వచ్చేస్తున్నావు అమ్మా నువ్వు, కాబట్టి అంట్లో ఆగిపోయే ముందు ఇట్లే వస్తుంది. కొంతమందికి మాత్రం బరువు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా కూడా ఇట్లే వస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కుదిరితే ఒక స్కాన్ తీయించుకో. స్కానింగ్ లో ఏం లేదనుకుంటే జస్ట్ వాకింగ్ లాగా చెయ్యమ్మా, రోజు ఒక అరగంట 45 నిమిషాలు. చేస్తున్నావు, మరి ఎప్పటి నుంచి పీరియడ్ సరిగా రావడం లేదు? ఒక సంవత్సరం మోస్ట్లీ అంట్లో ఆగిపోతా ఉండుండొచ్చు. ఒకసారి వచ్చి కలవమ్మా, నేను ఏంటి ప్రాబ్లం అని చెప్తాను. మన వ్యూవర్స్ అందరికీ కూడా పీసీఓడి గురించి మంచి అవగాహన అనేది కల్పించారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మీరు కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే వేద హాస్పిటల్స్, సండే మార్కెట్, సాయిబాబా టెంపుల్ లైన్, నెల్లూర్. ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే అండి.